దయాకర్రావు పిడుగుతులు గుద్దే చూసి కూడా మరుసటి రోజు వాళ్ళు వాళ్ళ పేపర్లలో దయచేసి చూడండి అధ్యక్ష ఎటువంటి క్యాప్షన్లు వస్తాయో, పిడిగుద్దులు తన్నులు. ఈనాడు 22 జూలై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై పోలీసుల దౌర్జన్యం, సొమ్మసిల్లిన ఎర్రబల్లి. అధ్యక్ష కనపడిన పోలీసులంతా గుద్ది 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 సొమ్మసిల్లిపోయినాడు. పోలీసులకు మేము సంయమనం పాటించండి, ఏం చేసినా వాళ్ళు ఏమనొద్దండి అని అంటే వాళ్ళు ఏం చేయలేకుండా పోయినా. మేము అనకపోతే ఏం జరిగిందో నాకు తెలియదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై పోలీసుల దౌర్జన్యం, సొమ్మసిల్లిన ఎర్రబెల్లి. కర్ణాటక మీదుగా ఓబులాపురం వద్దకు బృందం అరెస్టు, రాయదుర్గం థానాకు తరలింపు, గనులు చూసేదాకా కదలబోమని నేతల స్పష్టీకరణ, మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు. ఇక్కడ హైదరాబాద్ లో మళ్ళా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు. ఆంధ్రజ్యోతులు అంటారు అధ్యక్ష, అదే 22 జూలైన ఓబులాపురంలో క్యాప్షన్ కుమ్మేసిన పోలీసులు. ఓబులాపురంలో టీడీపీ బృందానికి చేదు అనుభవం, కర్ణాటక మీదుగా ప్రయాణం, కన్నడ పోలీసుల సాదర స్వాగతం, సరిహద్దు వద్ద అడ్డుకున్న రాష్ట్ర పోలీసులు, చేయి చేసుకున్న పోలీసులు, సొమ్మసిల్లిన దయాకర్రావు. మళ్ళీ ఇంకో చిన్న క్యాప్షన్ పెట్టి లాఠీచార్జిపై చంద్రబాబు ఆగ్రహం, ఇది రౌడీ రాజ్యమా అని ప్రశ్న. ఎవడి రౌడీ రాజ్యం అధ్యక్ష, ఎవడి రౌడీ ఏం చేస్తుంది? దయాకర్రావు రౌడీయమా, నాగం జనార్దన్ రౌడీయమా, లేక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రౌడీయమా, లేకపోతే ఏమైనా పోలీసులు రౌడీయమా? సామెతలు ఊరికే రావు అధ్యక్ష. మొగుణ్ణి కొట్టి మగసాలకి ఇచ్చినట్టు. ఆఖరికి అధ్యక్ష, నిన్న ఇదే విషయంలో మీ డైరెక్షన్స్ బట్టి మార్షల్స్ తో వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమం చేస్తే అధ్యక్ష మర్యాదస్తులు ఏం చేయాలి? అధ్యక్ష బయటికి పొమ్మని చెప్పి అన్నప్పుడు, లేకపోతే అసెంబ్లీ మూజువాని మెజారిటీ ఓటుతో బయటికి పోవాలని చెప్పి తీర్మానం పాస్ చేసినప్పుడు వెళ్ళిపోవాలన్నా లేదా మర్యాదగా? కనీసం మార్షల్ వచ్చి నిలబడినప్పుడైనా మార్షల్స్ చేయని మార్షల్స్ తో వాళ్ళ ఒంటి మీద చేయి వేపించుకోవడమో లేకపోతే పొండి అని చెప్పి చెప్పించుకోవడమో ఇటువంటి అన్ని జరగకుండా ఉండే పరిస్థితులను చూసుకొని వాళ్ళు వచ్చినప్పుడు చూసి లేచిపోవాలన్నా లేదా? వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి వచ్చి నిలబడితే వాళ్ళని కొట్టడం, గుద్దటం, చేతులు ఉన్న పేపర్లను ఇచ్చి పారివేయటం, మైకులు 3 మైకులు విరిచేయటం, కర్టన్లు లాగివేయటం, ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? నాటకాలు వేయడానికి కూడా కొంచెం పద్ధతులు ఉండాలి కదా.